ఇండియా వెల్కమ్ టు ఫోర్ న్యూస్. ముందుగా ఇవాళ అప్డేట్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ రెండవ విడత ఎన్నికలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయబోయే స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్ తదితర ఏర్పాట్లను పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు మరియు జిల్లా ఎస్పీ చేతన సందర్శించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ గురించి అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ రెండవ విడత ఎన్నికలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయబోయే స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్ తదితర ఏర్పాట్లను పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు మరియు జిల్లా ఎస్పీ చేతన సందర్శించారు. ఎన్నికల నిర్వహణ గురించి అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం రెండు విడత ఎన్నికల్లో నారాయణపేట జిల్లాలోని 5 మండలాలకు May 10 ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను తొందరగా పూర్తి చేస్తామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని వారు కోరారు. కాకన్నా మీరే ముందున్నారు. ఒక్క మండలం నామినేషన్లో నోటీస్ జారీ చేసి నామినేషన్ తీసుకోవడం ఈరోజు స్టార్ట్ అయింది. ఈ రెండవ విడత 5 మండలాలకు సంబంధించి మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, ఓట్కు 5 మండలాలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలకి ఆయా మండల హెడ్ క్వార్టర్స్లో క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ పాయింట్స్లో ఆల్రెడీ ఈరోజు తీసుకోవడం జరిగింది. ఎన్నికలకు సంబంధించిన నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా త్వర త్వరగా పూర్తి చేస్తున్నాం. ఆల్రెడీ మెటీరియల్ విషయంలో కానీ, జోనల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్, బీఓ ఏపీఓలకి ట్రైనింగ్, ఇవన్నీ కూడా ఒకసారి ట్రైనింగ్ అయిపోయింది. మిగతా కూడా ఫేజ్డ్ మేనర్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారు మేము కూడా ఫైనలైజ్ చేసాం. ఆల్రెడీ క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ అరకులోయలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ యూజెఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎన్ వర్మ అరకులోయ స్థానిక ఎంపీ టూరిజం గోష్ఠిలో డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో పాత్రికేయులు సామాజిక బాధ్యతతో సైనికులుగా పనిచేస్తున్నారని అన్నారు. అక్షరాలను నమ్ముకున్న వాళ్ళమే కానీ అమ్ముకున్న వాళ్ళం కాదు అని ఆయన తెలియజేశారు. అరకు లోయలో శనివారం ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎన్ వర్మ గారు అరకు లోయ స్థానిక ఎంపీ టూరిజం గోష్ఠిలో డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో పాత్రికేయులు సామాజిక బాధ్యతతో సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. అక్షరాలను నమ్ముకున్న వాళ్ళమే కానీ అమ్ముకున్న వాళ్ళం కాదు అని ఆయన తెలియజేశారు. గిరిజన ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ యూజెఎఫ్ అనేది ఈ యూనియన్ కి సంబంధం లేదని, అన్ని యూనియన్లతో కలిసికట్టుగా ఉందని వెల్లడించారు. పాత్రికేయులు సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూజెఎఫ్ అధ్యక్షులు వర్మ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, అశోక్ మరియు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. బాగా ప్రయత్నం
సత్యవీడు నియోజకవర్గం వర్దయ్యపాలెం మండలంలో రాజరాజేశ్వరి కళ్యాణ మండపం నందు శనివారం సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, పార్టీ పటిష్టత కోసం 9 సంవత్సరాల్లో నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలియజేశారు. సత్యవేడు నియోజకవర్గం వర్దయ్యపాలెం మండలంలో రాజరాజేశ్వరి కళ్యాణ మండపం నందు శనివారం సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, పార్టీ పటిష్టత కోసం 9 సంవత్సరాలు నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం ఇదే విధంగా కష్టపడాలని, మండలంలో ఉన్న 26 పంచాయతీలకు గాను మన పార్టీ తరఫున నిలబెట్టే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుట కొరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను పార్టీ కైవసం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు. తర్వాత ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మండల కేంద్రంలో ఈ కార్యాలయంను స్థాపించినప్పుడు పార్టీ నాయకులు అందరూ కూడా పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం ఎంతో మంచిదన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో శ్రమించారని, మనం ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని, ఐక్యత భావంతో ముందుకు వెళ్ళినప్పుడు పార్టీని ముందుకు నడిపించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జగనన్న వారసులు, సోదర సోదరులకు ఈరోజు మన మండలానికి ముఖ్య అతిథి, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు దుర్గా ప్రసాద్ అన్న గారు రావడం, ఎంపీ ఎన్నికలైన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం, మీతో మాట్లాడాలని, మీతో పరిచయం చేసుకోవాలని, ఒక అభిమానంతో, ప్రేమతో పార్టీకి నిరంతరం కష్టపడినట్టు మీకు కొన్ని సలహాలు సేకరించాలని రావడం జరిగింది. మనమంతా కూడా ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే, నేను కూడా అన్ని మండలాలు జిల్లాల్లో కూడా ఎక్కడ ఎవరు తిరిగినామో, మరి అందరూ వస్తాం నేను చూడాలన్నప్పుడు మనమే కార్యకర్తలు నాయకు దగ్గర పోవడం, దీంట్లో ప్రతి మండలంలో ఆత్మీయ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు పెద్దలు రానందున నిన్న రావాల్సింది మీ అందరి కోరిక మేరకు ఈరోజు రావడం జరిగింది. మనందరూ కూడా ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద అందరూ మా ముందు మీరు ఇక్కడ ఉన్న 26 పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు, ఆదరించారు, సహకరించారు, సహాయం చేశారు. జీవితంలో మరణటువంటి ఘట్టం, అదే స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా గత ఎన్నికల్లో పొరపాటు జరిగిన ఈ ఎన్నికల్లో ఏమాత్రం కూడా చిన్న పొరపాటు చేయకుండా కలిసి కట్టుగా ఐక్యమత్యతో రాత్రనక పగలనక పోరాడారు. ప్రతి బూత్లో కూడా మనం మెజార్టీ తెప్పించాలని కార్యకర్తలు పోరాటం చేసి మరి ఎన్నికల రోజు మీరు యొక్క శక్తి మీద పనిచేశారు. ఇవన్నీ కూడా మరి మే 23 తేదీ ఎందుకంటే ముందు లోకల్ పార్టీ ఎన్నికల వల్ల ఆది
మనం ఇబ్బంది పడ్డానంటే అతిశయోక్తి కాదని చెప్పి నేను భావిస్తున్నా. నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ అని చెప్పే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా కూడా ఈనాడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు పంపిస్తున్నాడు. ముఖ్యంగా అమ్మ ఒడి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి కార్యక్రమం ఈ పార్టీ. పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునేదని ఒక ఆశ, ఒక స్వావలంబన, ఒక ఆలోచన, ఒక విధానం. అది సక్రమంగా అమలు జరగాలంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ కావాలి. ఎవరు కావాలి? ఆ సర్పంచ్లో నలుగురు వస్తారండి. నలుగురు చేయలేం కదా. కాబట్టి మీరు ఇప్పటి నుంచే, నేను అందుకే చెప్పా, సచివాడు లేదా బాబు పోయిందా ఈ మధ్యలో కూడా రైలు ప్రాబ్లమ్స్ వస్తుంటారు. పంచాయతీ ఎన్నికలు రెడీ చేయమని ఎన్నికలు చెప్తున్నాడు. మే 10 కంతా వార్డు తయారు చేయమని మాకంటే కూడా పెద్దలు బ్రాహ్మణ్స్. దాని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎంపీ గారు. మనం స్థానిక నుంచి వచ్చిన వాళ్ళము, నేను సర్పంచ్ నుంచి వచ్చినట్టు వాడిని, ఎంపీడీసీకి గెలిచిన వాడిని, జడ్పీడీసీ గెలిచిన వాడిని, వారి ఏమో డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోయినారు, మంత్రి అయిపోయినారు. మన కష్టాలు వాళ్ళకి తెలీదు, గ్రామీణ ప్రాంతం కష్టం వాళ్ళకి తెలీదు. ఫస్ట్ ఎమ్మెల్యే తెలీదు కష్టాలు. గ్రామ వార్డు నుంచి వచ్చినటువంటి వాడిని, అది చాలా పవిత్రమైనటువంటి ఎన్నిక మనకు. ఈరోజు ఎక్కడ పోయినా మన నియోజకవర్గంలో డైలీ పేపర్ వస్తుంటుంది. అక్కాచెల్లెమ్మలో నీళ్లు తాగి నీళ్ళు దాన్ని బిద్దులు పెట్టుకుని దండాలు చేస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా నీళ్లు తాగడానికి అంటున్నారు. రోడ్ లేదు అంటున్నారు, డ్రైనేజ్ లేదు అంటున్నారు, సిమెంట్ రోడ్ లేదు అంటున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. మన నవరత్నాల గురించి మన గడగూడ వెళ్ళినప్పుడు ప్రతి గ్రామం చెప్తాం. ఇక్కడ నాటున్న నాయకులు అంతా కూడా చెప్పారు, జగన్ వస్తే ఇల్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, ఆరోగ్యం ఇస్తాం, అమ్మడి ఇచ్చిన చదివిస్తాం, ఇంకా ఎస్ఎస్టీ కాలనీకి ఫ్రీ థెరపీ ఇస్తాం, ఎవరిని ఎస్సీలు పెళ్లి అయితే 100 రూపాయలు ఇస్తాం, జరగడం జరిగితే 7 లక్షలు బీమా ఇస్తాం. నిన్న కూడా చిన్న బుద్ధులు 2 పిల్లకాయలు 30 సంవత్సరాల పిల్లకాయలు యూత్ పిల్లకాయలు అట్లాగే మరణించారు రోడ్డు ప్రమాదంలో. ఇలాంటిది కూడా జగన్ అన్న 7 లక్షల రూపాయలు బీమా అయిపోతున్నాడు. ఇదంతా కూడా మంచి కార్యక్రమాలు. ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ చేయాలంటే నీ సహకారం సహాయం కావాలా. ప్రధాని సార్ గారు ఇప్పుడే చెప్పారు ప్రతిది కూడా. గతంలో ఎమ్మెల్యేలు వేరు, మంత్రులు వేరు. ఒకసారి మంత్రి పంటకు వచ్చి తిరుగుకు వచ్చి వెళ్ళిపోతే అందరూ అడుగు చూసి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే గ్రామాలు పెరగరు, ఎంపీ పిల్లలు ఎవరు తెలీదు, డెప్యూటీస్ మెంబర్లు ఎవరు తెలియదు. ఆ రోజుల్లో ఈరోజు ఏ సమస్య వచ్చినా నిమిషాలు ఫోన్ చేస్తారు. ఏ సమస్య వచ్చినా ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసి ఏడున్నారు రండి అనేటువంటి సందర్భం ఉంది. ఆ రోజుల్లో ఎమ్మెల్యే చెప్పరు. ఆ గ్రామాల పెద్ద మనిషి కూర్చొని దాన్ని డిస్కస్ చేసి పరిస్థితి సందర్భం ఉంది. కాబట్టి మనకు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష నగ్గాలంటే మనం అందరూ కూడా ఒకటే ప్లాన్ చేసుకోవాలి. ప్రతిది కూడా ప్రతి 26 గ్రామ పంచాయతీలో గతంలో మన ఎమ్మెల్యే ఇది సర్పంచాలను చూసాం, జగన్ పట్ల నిలబెట్టాము. చాలామంది మన వాళ్ళు గెలిచారు. 165 గ్రామ పంచాయతీ మన నియోజకవర్గంలో నాకు ఇచ్చి ఇచ్చినప్పుడు 80 పైన గెలిచాం సర్పంచ్లు. మన ఎంపీ సెలక్షన్లో ఎమ్మెల్యే లిస్ట్ వచ్చి అయిన తర్వాత ముఖ్యమంత్రి సందర్భం అయిన తర్వాత చాలామంది జార్పులు వెళ్ళిపోయినారు. పళ్ళు కావాలను ఇది కాదు రకరకాలుగా మనం ఏం పట్టించుకోవాలా. మనతో ఉన్నటువంటి కొంతమంది అయినా కష్టపడ్డారు. మన వద్ద కరెక్ట్ వచ్చింది. మన దేవుడు ఇచ్చిన గొడవ చూసావా చూడు. మన తయారు గుర్తు ఒక వరం ఇది తగరానికి ఈ గుర్తు ప్రతి బూత్ వెళ్ళినా ఒకటి మీకు చెప్పాలా. నా పెట్టే ఒక వారం పెట్టారు, అన్నగారు పెట్టి బాగా పెట్టారు. అది స్పష్టంగా కనబడుతుంది గుర్తు. తల్ల కాపరు నాకు పీక్ కలరు నాకు గుర్తే కనబడలే. అమర్షి కాదు అలాగే కూతురు మనిషి నేను కలిపి చేయండి అయ్యా, హెల్ప్ చేయండి గుర్తు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపురం గ్రామానికి చేరుకున్న రాచకొండ సిపి మహేష్ భగవత్ బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ధర్నాకు దిగిన గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపురం గ్రామానికి చేరుకున్న రాచకొండ సిపి మహేష్ భగవత్ బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. చిన్న పిల్లలు సార్ చెప్పిన సార్ సార్ గంజాయి నడుస్తుంటే సరే చూద్దామని సార్ ఇంకా వరకు నేను నాకు లేదు సార్ నాలుగు సార్లు చెప్పిన సార్ ఇక్కడ నడుస్తుంది సార్ ప్లస్ అక్కడ మీరేమైనా చర్య తీసుకోనంటే సీసీ కెమెరాలు పెట్టామంటే సార్ ఇంతవరకు ఇప్పుడు చర్య తీసుకోలేదు ఒక సీసీ కెమెరా లేదు సార్ అక్కడ మరి మా స్టూడెంట్స్ చాలా చెడిపోతున్నారు సార్ ఈ రోజు కూడా నేను ఎమ్మెల్యే గారికి హాస్పిటల్ లో వినియమిస్తే మేడం ఇట్లా పరిస్థితి మరి ఇట్లా మాకు చిన్నపిల్లలు గంజాయి వాడుకుంటారంటే మీరే పట్టుకోవాలంటది ఏం పట్టుకోవాలంటే మేడం మరి పోలీసు వ్యవస్థ ఎందుకు మేడం మేడం కూడా నిర్లక్ష్యం వైఖరిస్తుంది మేడం సార్ దయచేసి మీరైనా దయచూపి కూర్చోలేము. మీరు ఏమైతుందంటే నేను నిన్న ఈవినింగ్ కూడా కాల్ చేశాను సార్ మాట్లాడినా మీతోటి గంజాయి అనేది ఒక బొమ్మల రాబరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఒక ఇడ్లీ అమ్మేటోడు ఒక మోడల్ స్కూల్లా ఒక జూనియర్ కాలేజ్లా 100 మంది పిల్లల్లో 70% పిల్లలు కూడా అడిక్యుయేట్ అయిపోతాను. వాళ్ళు తాగితే సిగరెట్ స్మోకింగ్ చేసి గంజాయి తాగితే వాళ్ళ తల్లని చూస్తలేడు ఆ బిడ్డని చూస్తలేడు. గ్రామాలలో కూడా ప్రతి గ్రామం 10 నుంచి 12 మంది సార్ ఈ ఈ యొక్క ఇష్యూలా నాకు ఒక స్టూడెంట్ లీడర్ ఎవరు నాకు ఒకటి ఇంటిమేట్ చేస్తే నేను రెడ్ అనేది పట్టించిన ఇక్కడ మా సెంపుల్ తండల మూలాల నుంచి సరఫరా అవుతుందంటే మఫ్తిల ఇదే ఎస్ఐ తోడు మాట్లాడి మఫ్తిల పట్టించిన తెల్లారి నేను ఎంక్వైరీ చేస్తే ఏం చేసినా అని అంటే వదిలిపెట్టిన అన్నారు. మత్తిని నేను పట్టిస్తే నెక్స్ట్ డే ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి ఏమైందా ఏం ఎంక్వైరీ అంటే లేదు అని స్టూడెంట్ వదిలే అని చెప్పి మన దగ్గర లంచం తీసుకొని వదిలిపెట్టి ఎంత దారుణం అంటే రాత్రి ఆడోళ్ళు కాదు మొగోలు తిరగాలన్నా భయపడుతుంది సార్ ఉమ్మలామరంలో మొగోలు తిరగాలన్నా భయపడుతుంది చాలా తీవ్రంగా ఉంది ఉంగడి కూడా వేస్తున్నాయి మీకు రీసెంట్ గా ఒక 15-20 డేస్ లా దారుణాది దారుణంగా ఒక ఒక ఫ్యామిలీ బతుకొచ్చిన ఫ్యామిలీ ఒక ఫామ్ హౌస్ లో పనిచేసుకునేటోళ్ళను ఆడ మన ఒక 7 గురు మానభంగం చేసి అంత కోసి ఎక్కడెక్కడ కోసి పెడితే ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేసిన లోకల్ లీడర్లకు ఇన్ఫార్మ్ చేసిన ఎక్కడెక్కడ లోపల లోపల ఉత్పాడించు కానీ అది బయట రాకుండా చేసి నిజంగా ఆ పరిస్థితిలో అది బయటకు వస్తే ఈ సంఘటన జరిగేది కాదు. ఎవరు మా వాళ్ళు తప్పు చేశారు మీకు తెలుసు నా చరిత్ర మొత్తం ముందు కూడా ఇక్కడ నల్గొండలో 2 ఇయర్స్ నేను ఎస్పీ చేసినప్పుడు కూడా ఈ గ్రామానికి రావడం అన్ని జరిగినాయి. ఎప్పుడు కూడా ఇట్లా బొమ్మల రామరంలో ఇలాంటి సంఘటన అవుతారని నేను చూడలేదు ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు నా 3 ఇయర్స్ ఇది 3 ఇయర్స్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ అది. ఇప్పుడు మీ వాళ్ళు చాలా సమస్య చెప్పారు నాకు ఫస్ట్ అది మనకి ఇప్పుడు ఈ పాప సంఘటన ఏం జరిగినాయి దాంట్లో ఎవరు హంతకులు ఉన్నారు వాళ్ళని పట్టుకోవాలి ముందుగా ఈ నంబర్ వన్ పని వాళ్ళని కేవలం పట్టుకోవడం కాదు వాళ్ళని పక్కాడి కఠినంగా దానికోసం మీ సహకారం నాకు కావాలి. మన దగ్గర వస్తున్నాయి నేను నేను మీకు హామీ ఇస్తున్నారు అందరికి నెక్స్ట్ 24 అవర్స్ లో మీకు రిజల్ట్ చూపెడతాం. దానికి ముందు ఇక్కడ మన కమిషనరేట్ లో ఇప్పటిదాకా 3000 కేజీ గాంజా పట్టుకున్నారు అర్థమైందా. ఇక్కడ అది జిల్లా మీకు 100 గ్రామ్ 10 గ్రామ్ ప్యాకెట్ దొరుకుతుంది అంత పెద్ద గాంజా అక్కడ విశాఖపట్నం నుంచి అక్కడ నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ బయట పోతున్నాయి బాగా గాంజా కూడా మనం పట్టుకున్నారు ఇక్కడ అంత చిల్లర ఎక్కడెక్కడ మౌలాది కానీ మీరు చెప్తున్నారు అన్ని పట్టుకుంటా పక్క వాళ్ళ మీద కేసెస్ అవుతుంది పక్క కేసెస్ అవుతాయి. ఎవరు ఈ అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు గాంజా ఎవరు ఈ సరఫరా చేస్తున్నారు ఈ గాంజా కేసు అంటే చాలా సీరియస్ కేసు. గాంజా కేసులో మల్టిపల్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు గాంజా అమ్ముతున్నారు వాళ్ళకి హంగింగ్ పనిష్మెంట్ కూడా ఉంది ఉరి వేస్తారు వాళ్ళకి అంత పనిష్మెంట్ ఉంది ఈ చట్టంలో గాంజాయి చట్టంలో. కాబట్టి ఎవరికి గాంజాయి ఎవరు
విక్రయ చేస్తున్నారు, ఇక్కడ విక్రయం చేస్తున్నారు, విక్రయ చేస్తున్నారు. వాళ్ళకి ఏ పరిస్థితిలో విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. పక్క వాళ్ళని పట్టుకొని బుక్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ బస్సు చెక్కారు, బస్ గురించి మీ హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు అని చెప్పారు. నేను మీరు ఈ కాంపెన్సేషన్ గురించి అడుగుతున్నారు. ఈ కాంపెన్సేషన్ గురించి కూడా ఆల్రెడీ నేను మేడంకి కూడా చెప్పారు. దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర పన్ను ఉంటుంది, దానికి మనం నేను రికమెండ్ చేయాలా, నేను రికమెండ్ చేసి పంపిస్తాను. అర్థమైందా? మిగిలిన విషయం ఇక్కడ మన పోలీస్ సంగతి. ఆల్రెడీ ఎస్ఐని నేను హెడ్ క్వార్టర్ పంపించారు. నాకు ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది గంటాసేపు లో. రిపోర్ట్ రాగానే నేను ఆయనకి సస్పెండ్ చేస్తాను. ఓకే, సస్పెండ్. ఇంకో ఈ కేసు చెప్పారు మీరు ఆంధ్ర, ఈ ఆంధ్ర మహిళ సంబంధి, దాని సంబంధి మీరు ఎవరైనా మా ఆఫీస్ ఇక్కడ నుంచి గంట సేపు డిస్టెన్స్ లో ఉంది, ఎవరైనా నా ఆఫీస్ కి రండి. ఎవరు వస్తారు? నాకు కొంచెం పూర్తిగా సమాచారం కావాలి దాంట్లో. ఓకే, ఆ కేసు కూడా స్పెషల్ టీమ్ పెట్టి నేను పక్కా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు దాంట్లో ఎవరెవరికి పాత్ర ఉంది ప్రతి ఒక్కరిని దాంట్లో కూడా అరెస్ట్ చేస్తాం. ఓకే అయింది. ఇక్కడ వేములకొండ రోడ్ యాక్సిడెంట్ అయింది, 18 మంది చనిపోయినారు. దాంట్లో వాళ్ళ ఉద్యోగాల సంగతి నేను చూస్తాము. నేను పక్క అది వాళ్ళకి రేపు కావాలా, రేపటి నుంచి ఇస్తాను. డోంట్ వరీ, సంగతి మా టీమ్ని పంపించి ఈ సీసీటీవీ కెమెరా ఎక్కడెక్కడ పనిచేయట్లేదు, అన్ని మా ఖర్చాతో, మా దగ్గర బడ్జెట్ ఉంది, మా ఖర్చాతో అన్ని సీసీటీవీ కెమెరా రిపేర్ చేస్తాం. ఓకే, అరెస్ట్ చేస్తాం. మొన్ననే భువనగిరిలో ఆరుగురు అరెస్ట్ చేసి 3 లక్షల రూపాయలు పట్టుకున్నారు. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోన్ న్యూస్.